స్పష్టంగా కోరుతుంది, తెలుగుదేశం పార్టీ మీద బురద పూయటం కోసం. మీరు పూస్తే బురద పూస్తే మేము కడుక్కోవడానికి సిద్ధంగా లేము, అవసరమైతే మీకు పెంట తీసుకొచ్చి పోస్తాం. గుర్తుపెట్టుకోండి, మీరు కక్కుర్తితోటి ముఖ్యమంత్రి పదవి కావాలనే కక్కుర్తితోటి దేశం వెట్టిపోయినా రాష్ట్రం వెట్టిపోయినా మాకు ఇది ఉంటే చాలనే నేపథ్యంలోకి వచ్చేసి ఈ దేశం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైన అంశాలని అన్ని ఫ్రీగా ఇచ్చేస్తాం, ప్రతిదీ చేసేస్తామనే దశలోకి మీరు మాట్లాడుతున్న విధానం. ఇటీవల ఢిల్లీలో ఇచ్చినటువంటి ఒక పత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ముఖ్యమంత్రి కావటమే నాకు ప్రధానమైన లక్ష్యం, ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా ఆ విధంగా చెప్పడు. ప్రజలు అంగీకరిస్తే ముఖ్యమంత్రి అవుతాడు, ప్రజలు ఓట్లేస్తే ముఖ్యమంత్రి అవుతాడు. నువ్వు కలలకని నువ్వు కోరుకొని నువ్వు కాంగ్రెస్ పార్టీని విభేదిస్తే విభేదించి ఉండవచ్చు, లేకపోతే ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ హోదా ఇస్తే దాన్ని నిర్వర్తించకుండా అసెంబ్లీ నుంచి బయటకు వెళ్ళిపోయి ఓటైనటువంటి ప్రజల మీద కోపం పెంచుకొని అసలు సమస్యలనే పట్టించుకోకుండా. నేను అడుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, ఏ రోజైనా సరే మీరు అసెంబ్లీకి రాలేదు, అసెంబ్లీలో వస్తే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది, లేదా ప్రజా సమస్యల్ని చర్చించాల్సిన అవసరం ఉంటుందని చెప్పి ప్రజా సమస్యల్ని చర్చించడానికి వీలు లేకుండా మాకు ఓటే లేదు కాబట్టి మేము అసెంబ్లీకి కూడా రామని రోడ్ల మీద పాదయాత్ర పేరుతో తిరిగి మీ పాలసీని ఏమైనా ప్రకటించారా, కనీసం ప్రెస్ మీట్ ద్వారా చెప్పారా? ప్రజలకి బాధ్యత వహించినటువంటి ఒక ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవర్తించిన తీరు ఈ రోజు ఎన్నికలు వచ్చే సమయానికి తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి డేటా బేస్ కానీ, లేకపోతే తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ట్రైనింగ్ సెంటర్స్ కానీ, తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి కార్యకర్తలు కానీ వీళ్ళ దాటికి మేము తట్టుకోలేము అన్న నేపథ్యంలోకి వెళ్ళి మీరు మైండ్ గేమ్ ఆడుతా ఉన్నారు. ఈ మైండ్ గేమ్ని ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తిప్పికొడతారు, మేధావులందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు, ఇన్క్లూడింగ్ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు. ఏంటి ఇది, ఏం జరుగుతుంది? పొరుగు రాష్ట్రంలో ఉండి ఇక్కడ పోలీసుల మీద నమ్మకం లేదు, ఇక్కడ ప్రజల మీద నమ్మకం లేదు, ఇక్కడ అసెంబ్లీ మీద నమ్మకం లేదు, ఇక్కడ రాజధాని మీద నమ్మకం లేదు, ఇక్కడ పరిపాలన మీద నమ్మకం లేదు, ఎక్కడ నుంచో అరువు తెచ్చుకుని మాట్లాడే మాటలు ఈ రాష్ట్రంలో మీ పప్పులు ఉడకవని ఖచ్చితంగా ఈ డేటాబేస్లో ఇందాక మొన్న నిన్న చెప్పినటువంటి 2 IAS ఆఫీసర్స్, ఇంపార్టెంట్ ఐఏఎస్ ఆఫీసర్ హూ ఆర్ మెయింటైన్ ది ఐటీ సెక్టర్, ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్లే బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, దేర్ వోంట్ బి ఎనీ లీకేజ్ అట్ ఆల్. మాకు ఒక క్లౌడ్ ఉంటుంది, ఈ క్లౌడ్లో మొత్తం కూడా డేటాబేస్ ఉంటుంది. అయితే ఎక్కడైతే కార్యకర్తలు ఉంటారో, ఎక్కడైతే లబ్ధిదారులు ఉంటారో, అది మామూలుగా అందరికీ వెళ్తే మేమే బహిరంగ సభలో చెప్తాం. ముఖ్యమంత్రి గారే చెప్తున్నాడు, ఇదిగో 54 లక్షల మందికి పెన్షన్ వస్తుంది, ఖచ్చితంగా 54 లక్షల మంది లిస్ట్ మా దగ్గర ఉండి తీరుతుంది. అదేవిధంగా 94 లక్షల మంది రైతులకి ఒక పాలసీ తీసుకొస్తే, పబ్లిక్ పాలసీ తీసుకొస్తే అది ఇంతమందికి వస్తుంది, ఇంత బడ్జెట్ అవుతుంది ఖచ్చితంగా చెప్తాం. దాన్ని పట్టుకొని మీరు ఇక్కడ ఏదో జరిగిపోయిందని చెప్తున్న విధానాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పాటు మేధావులు కానీ మిగతా న్యూట్రల్గా ఉండే వ్యక్తులు కానీ అందరూ కూడా వాళ్ళు ఆడుతున్నటువంటి మైండ్ గేమో మీరు ఆడవచ్చు, మోడీ మాయలో పడిపోయి మీ కేసుల కోసమో మీ రాజకీయ లబ్ధి కోసమో రాష్ట్ర ప్రయోజనాల్ని దెబ్బతీసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా ఒక కంట కనిపెట్టి ఉండాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి తోడుగా వచ్చినటువంటి వైఎస్ఆర్ టీఆర్ఎస్ పార్టీ కానీ, వాళ్ళకి తోడుగా ఉండబోతున్నటువంటి ఇంకొకళ్ళు కానీ ఎవరు ఎన్నొచ్చినా సరే, ఇదిగో ఈ గడ్డ మీద, ఈ ఆంధ్రప్రదేశ్ అనే గడ్డ మీద రాష్ట్రం విడిపోయిన తర్వాత 1000 మొగులు శ్రమించి పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆయనే ఒక కంప్యూటర్గా, ఆయనే ఒక సూర్యుడిగా, ఆయనే ఒక చంద్రుడిగా నిరంతరం పనిచేస్తున్న విధానాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేశారు. ప్రజా కోర్టుల్లో ఓడిపోయినటువంటి మీరు ప్రజలకి సమాధానం చెప్పలేక ముఖ్యమంత్రి కావాలన్న మీ కోరికను తీర్చుకోవడం కోసం ఇతరుల మీద బురదల్లే కార్యక్రమాన్ని వాళ్ళు చేస్తున్నారు, దీన్ని గమనించమని ఈ రాష్ట్ర ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఎనీ క్వశ్చన్స్? పది సంవత్సరాలు కంబైన్డ్ క్యాపిటల్గా హైదరాబాద్లో వాళ్ళకి ఎంత హక్కు ఉందో మనకు కూడా అంతే హక్కు ఉంది. అక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కానీ, అక్కడ ఉన్నటువంటి అభిమానులు కానీ ఏదైనా జరిగితే ఖచ్చితంగా ముందుకెళ్తాం. ఆ క్రమంలో అది పోలీసులైనా, అక్కడ ప్రభుత్వం అయినా, ఇక్కడ ఈ రాష్ట్ర ప్రయోజనాన్ని దెబ్బతీయాలనుకుంటే లీగల్గా ఎలా మూవుకోవాలో అలా మూవ్ అవుతాం. ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు దీని మీద సీరియస్గా ఆలోచిస్తూ ఉన్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కోసం మేము ఒక డేటాబేస్ను తయారు చేసుకుంటే దాని మీద వాళ్ళు దాడులు చేసి అక్కడ ఉన్నటువంటి ల్యాప్టాప్లు కానీ, అక్కడ ఉన్నటువంటి సర్వర్స్ కానీ మొత్తాన్ని దొంగిలించిన విధానం కనబడుతుంది. అవసరమైతే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటాం.
చూద్దాం ఇది ఎక్కడదాకా వెళ్తుందో, గవర్నరా లేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి మిగతా రాజకీయ పార్టీలా ప్రజాస్వామ్యబద్ధంగా చూద్దాం ఇవన్నీ కూడా. థ్యాంక్ యూ.